ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కార్నర్. ఈరోజు రెసిపీ, పిల్లలు చాలా ఇష్టంగా తినే పాస్తా. ఒక గిన్నెలో 4 కప్స్ వాటర్ తీసుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు 1 కప్పు పాస్తా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఈ పాస్తా ఉడకడానికి 15 నిమిషాలు పడుతుంది. పాస్తా పూర్తిగా ఇలా ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వంచి 1 ప్లేట్లోకి తీసిపెట్టాలి. 1 ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. వెల్లుల్లి 1 టేబుల్ స్పూను, పచ్చిమిర్చి 1, ఆనియన్ 1, క్యారెట్ 1, క్యాప్సికం 1. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటాలు 2, సాల్ట్ సరిపడంత, మూత పెట్టి టమాటా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. కారం 1 స్పూను, పాస్తా ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. టమాటా కెచప్ 2 టేబుల్ స్పూన్లు, హై ఫ్లేమ్లో పెట్టి కలపాలి. ఇప్పుడు పాస్తా వేయాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూను, పాస్తా మిక్స్ 1 స్పూను, హై ఫ్లేమ్లోనే కలపాలి. చీజ్ అండి, ఇది మీ ఇష్టం. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఒక్క నిమిషం మూత పెట్టాలి. పాస్తా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో మీ కామెంట్ నాకు పంపించండి.